హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కోక్లా సంజయ్ ఐ హోప్ మీరందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారని అనుకుంటూ ఈరోజు ఈ వీడియోలో కొత్త వారి కోసం శారీ కుచ్చులు ఏ విధంగా చేసుకోవచ్చో అది కూడా చాలా సింపుల్ టిప్స్ తో చాలా ఈజీగా ఏ విధంగా మనకు మనమే వేసుకోవచ్చో ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నానండి ఇది వరకు అయితే చాలా వీడియోస్ అయితే చేశాను బట్ లాస్ట్ వీడియోలో ఒక చిన్న షార్ట్ వీడియోలో చాలా మందికి చాలా డౌట్స్ అయితే వచ్చాయి డౌట్స్ అన్ని కూడా ఈ వీడియోతో క్లారిఫికేషన్ అవుతుందని ఈ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ ని వాచ్ చేస్తుంటే అటువంటి వారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేశారంటే అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివేట్ చేశారంటే గనక నా వీడియోస్ అన్ని అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ లో వస్తాయండి మరి ఆలస్యం ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్స్ గెట్ ద వీడియో సో చూస్తున్నారు కదా నేను తీసుకున్న ఈ శారీ అయితే బ్లూ కలర్ పళ్ళు లైట్ గ్రీన్ బాడీ పార్ట్ వస్తుంది అలాగే మధ్య మధ్యలో బ్లూ అండ్ గోల్డ్ అండ్ పింక్ కలర్ వచ్చే విధంగా అయితే ఫ్లవర్స్ వచ్చి ఉన్నాయన్నమాట అక్కడక్కడ కూడా సో మనం వీటికి మ్యాచింగ్గా కలర్స్ అయితే తీసుకుంటున్నాము సో చూస్తున్నారు కదా ఫ్లవర్కి మ్యాచింగ్ పింక్ అండ్ పళ్ళుకు మ్యాచింగ్ బ్లూ అలాగే బాడీ పార్ట్కి మ్యాచింగ్ లైట్ గ్రీన్ షేడ్ అనమాట సో మనం కలర్స్ అయితే కొంచెం కేర్ఫుల్గా చూసి తీసుకోవాలండి ఎందుకంటే షేడ్స్ డిఫరెంట్ ఆఫ్ ఉంటాయన్నమాట ఒక కలర్లో అయితే ఇంకా ఇప్పుడు జెరీ థ్రెడ్ అయితే ఫోర్ ట్వంటీ త్రీ ఈ నెంబర్తో తీసుకుంటున్నాను ఈ జెరీ థ్రెడ్లో కూడా ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే టూ టైప్స్ ఉన్నాయన్నమాట ఆర్యవర్కి మనం జరీ థ్రెడ్ కూడా వస్తుంది కదా సో అలాంటి థ్రెడ్ అయితే తీసుకోకూడదు వైర్ వచ్చిన జరీ థ్రెడ్ని తీసుకుంటే మనం లాక్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే సిల్క్ థ్రెడ్స్ కూడా నెంబర్స్ అనేది ఉంటాయండి మధ్యలో మనకి కలర్స్ అయిపోయినా సరే మనం జస్ట్ ఆ నెంబర్ తీసుకెళ్ళామంటే అదే థ్రెడ్ ఇస్తారనమాట ఎందుకంటే ఒకే కలర్ కాంబినేషన్లో డిఫరెంట్ ఆఫ్ షేడ్స్ ఉంటాయన్నమాట సో అందుకోసమైతే మనం ఆ నెంబర్స్ని మనం అలానే పెట్టుకోవాలి ఇంకా శారీకి అయితే టేపుని తీసుకొని ఈ విధంగా వన్ ఇంచ్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ గ్యాప్ అయితే పెట్టుకోవాలి నేనైతే మినిమం వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ అయితే పెట్టుకుంటున్నాను సో చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ నెంబర్ అయితే చూస్తున్నారు కదండి లైట్ గ్రీన్కి అయితే నైన్ నైంటీ సెవెన్ వచ్చింది సో మనకి మిస్ అవ్వకుండా ఉండడం కోసం అయితే ఈ విధంగా థ్రెడ్ లోపల పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం థ్రెడ్ని ఏ విధంగా చుట్టుకోవాలో చూస్తున్నాం కదా ఇదైతే ఫస్ట్ మెథడ్ అనమాట ఇది కూడా నేను టూ టైప్స్లో చూపించాలి అని అనుకుంటూ అంటే టూ మెథడ్స్లో చూపించాలని అనుకుంటూ ఫస్ట్ మెథడ్లో అయితే చూపిస్తున్నాను సో చూస్తున్నారు కదా ఏదైనా మనకి ట్రే కానీ లేదు అంటే పిల్లలు చదువుకునే ఫ్యాట్స్ కానీ తీసుకోవాలి సో ఈ విధంగా నేనైతే ఈ విధంగా సిక్స్టీ స్టెప్స్ వచ్చే విధంగా అంటే సిక్స్టీ లైన్స్ వచ్చే విధంగా థ్రెడ్ని అయితే చుట్టుకొని ఒక్క సైడ్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను సో సిక్స్టీ సిక్స్టీ వన్ ట్వంటీ అవుతాయి అనమాట సో ఈ విధంగా మనం జస్ట్ వాటర్లో అలా డిప్ చేసుకున్నామంటే అన్నీ ఈవెన్గా ఒకేలాగా వస్తాయి అప్పుడు మనం ఈ విధంగా హోల్ పెద్దదున్న నీళ్ళు అయితే తీసుకోవాలి ఇదే లాస్ట్ సైజ్ అండి చూసి తీసుకోండి సో ఈజీగా థ్రెడ్ అనేది మనకి ఆల్రెడీ మనం తడి చేసుకుంటాం కాబట్టి ఈజీగా ఎక్కిచ్చేసుకోవచ్చు అనమాట ఇంకా ఇక్కడ నేను ఒక కలర్ అయితే అయిపోయింది కదా ఇంకొక కలర్ లైట్ గ్రీన్ అయితే తీసుకున్నానండి ఇప్పుడు మీరు చూస్తున్న ఇది కూడా ఇంకొక మెథడ్ అనమాట ఇంకా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే రెండు థ్రెడ్లు తీసుకున్నాను ఎందుకంటే మనకి చాలా తొందరగా అయిపోతుంది కదా వర్క్ అనేది సో మూడు తీసుకున్నామంటే కొంచెం చిక్కు పడుతుంది అటు ఇటు థ్రెడ్స్ అనేది మూవ్ అయిపోతూ ఉంటాయన్నమాట సో అందుకని నేను మినిమం రెండు తీసుకొని ఈ విధంగా తొందరగా అయితే అయిపోతుంది కదా అని రెండు థ్రెడ్స్తో అయితే ఈ విధంగా చుట్టుకుంటాను ఇంకా ఇది సెకండ్ మెథడ్ అనమాట సో మనం కాల్ అయితే డిస్టెన్స్ లో పెట్టుకున్నామంటే ఇంకా కొంచెం లెంత్ లో కూడా వస్తుందండి సో మనకి అప్పుడు మూడు నాలుగు కుచ్చులు అనేది కూడా వస్తాయన్నమాట సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఇంకొక నీడిల్లో అయితే లైట్ గ్రీన్ అనేది ఎక్కించుకున్నానండి సో బిగ్నర్స్ కాబట్టి మీరు ఒక్కొక్క కలర్ని ఒక్కొక్క నీడిల్లో ఎక్కించుకున్నారంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుందనమాట సో మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక ఒకే నీడిల్లో యూజ్ చేసుకొని కూడా మీరు ఒక థ్రెడ్ని ఫస్ట్ వేసేసుకొని మళ్ళీ ఇంకొక థ్రెడ్ని కూడా మనం వేసుకోవచ్చు అనమాట మార్కింగ్ చేసుకో ఉంటాం కాబట్టి ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇంకా ఆ తర్వాత పళ్ళు పాటలో అయితే మనం నీడిల్ని డైరెక్ట్గా శారీ లోపలికి ఈ విధంగా అయితే టూ టైమ్స్ వేసుకున్నామంటే కుర్చు అనేది వచ్చేస్తుందండి సో చూస్తున్నారు కదా లెంత్ విషయానికి వస్తే కనుక మనం ఒక ఫింగర్ కానీ టూ ఫింగర్స్ కానీ లేదు అంటే త్రీ ఫింగర్స్ లెంత్తో అయినా సరే మన ఇష్టం మనం కుర్చు అనేది ఎంత లెంత్ కావాలనుకుంటే అంత లెంత్లో అయితే పెట్టుకోవచ్చు మినిమమ్ టూ ఫింగర్స్ సైజులో అయితే మనం పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుందండి కుర్చు అనేది మరి షార్ట్గా కాకుండా మరి పొడవుగా కాకుండా కూడా చూడ్డానికి అందంగా ఉంటుంది ఇంకా మనం జరిత్ రెడ్డిని కూడా తీసుకున్నాం కదా ఈ విధంగా పది సరౌండింగ్స్ చుట్టేసి ఆ తర్వాత ఈ విధంగా మనం పూలు ఎలా కట్టుకుంటామో విధంగా ఇక్కడ నాట్ అనేది వేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం స్టిఫ్గా కనుక లాగారంటే టైట్గా లాక్ అయిపోతుంది అనమాట సో ఈ ముడి వేసేది కూడా మనం బ్యాక్ సైడ్ వేసామంటే ఫ్రంట్ సైడ్కి ముడి అనేది కనిపించుకుంటూ ఉంటుందండి జరి త్రెడ్తో అయితే ఇంకా ఫైనల్ అయితే కూర్చుని కొంచెం షార్ప్గా ఉన్న సీజర్తో అయితే ఎడ్జ్లో మనం కట్ చేసుకున్నామంటే చూడడానికి చాలా అందంగా ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇదే విధంగా మనం అన్ని కలర్స్ ను కూడా ఒకే లెంత్ లో ఒకే డిస్టెన్స్ లో అయితే ఈజీగా వేసేసుకోవచ్చు ఇంకొక కలర్ తో అయితే చూస్తున్నారు కదా మనం ఇప్పుడు ఇంకొక నీడిల్ తో వేసుకున్నాం కాబట్టి మనకి గ్రీన్ కలర్ ఒకవేళ మిగిలిన సరే అలానే పెట్టేసుకొని నెక్స్ట్ మనం గ్రీన్ వేసేటప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇంకొక నీడిలతో అయితే పింక్ అనేది వేసుకుంటున్నాను కదా సో చూస్తున్నారు కదా గ్రీన్ ఏ విధంగా వేసుకున్నామో అదేవిధంగా ఈ పింక్ కూడా మనం అదేవిధంగా వేసుకొని జరీ ముడి వేసేసుకోవాలండి సో మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ కూడా శారీ కుచ్చులు చాలా అందంగా నీట్గా కనిపిస్తాయండి సో చూస్తున్నారు కదా నేను ఆల్రెడీ క్రోషా కుచ్చులు కానీ బీట్స్తో వచ్చే విధంగా శారీ కుచ్చులు కానీ చేసా సో వాటిని కూడా మీరు చెక్ చేసారంటే చాలా ఈజీగా మీకు అర్థం అవుతుంది మీరు ప్రాక్టీస్ చేసే కొద్ది కూడా మీకు ఫాస్ట్ గా కూడా వచ్చేస్తుందండి ఇంకా మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తూ ఉంటే కనుక ఏదైనా వేస్ట్ క్లాత్లో చివరన జిగ్ జాక్ చేసుకొని ఆ తర్వాత మనము శారీ కుచ్చు అనేది ప్రాక్టీస్ చేసుకుని ఆ తర్వాత శారీ పైన మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు ముందే కనుక శారీ కనుక మనం వేసామంటే సో ఒకవేళ అవి బాగాలేకపోతే కనుక అక్కడ హోల్ అనేది పడిపోతుంది కదా అందుకని వేస్ట్ క్లాత్లో ట్రై చేయడం బెటర్ అండి అంతేకాకుండా మీరు శారీ కుచ్చులు వేసేటప్పుడు పళ్ళు పాటుని ఈ విధంగా ఏదైనా బెడ్ పైన కానీ లేదు అంటే ఏదైనా ర్యాక్స్ పైన కానీ ఈ విధంగా పెట్టుకొని అంటే టేబుల్ పైన కానీ ఈ విధంగా పెట్టుకొని అక్కడ వెయిట్ అనేది పెట్టుకొని ఆ తర్వాత శానిటైజర్స్ అనేది వేశారంటే మనం వేయడానికి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి జారిపోకుండా ఉంటుంది కాబట్టి సో చూస్తున్నారు కదా మనకి టేపు పెట్టి ఆల్రెడీ మనం మార్కింగ్ చేసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా వచ్చిందండి ఇంకా మనకి మిగిలిపోయిన థ్రెడ్ అనేది ఉంటుంది కదా సో దాన్ని మనం ఎలా కూర్చోపెట్టచ్చో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అందుకోసమే షూట్ చేశాను ఇంకా ఈ విధంగా మిగిలిన థ్రెడ్ని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసేసుకొని ఆ తర్వాత మళ్ళీ థ్రెడ్ని చుట్టుకొని ఆ తర్వాత మళ్ళీ మనం కంటిన్యూ అనేది చేసుకోవచ్చండి సో మనం ఆల్రెడీ ఈ విధంగా పెట్టుకోవడం వలన థ్రెడ్ అనేది అసలు వేస్ట్ కాదనమాట బిగ్నర్స్ కాబట్టి స్టార్టింగ్ మనకి ప్లెయిన్ కుర్చులు ఫస్ట్ ప్రాక్టీస్ చేస్తేనే మళ్ళీ మనకి అన్నీ కూడా ఈజీగా వచ్చేస్తాయండి అందుకోసమనే నేను స్టార్టింగ్ ప్లెయిన్ కుర్చు అయితే ఈ విధంగా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇందులో ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు ఇన్స్టా పేజ్లో కానీ అలాగే కామెంట్ సెక్షన్లో కానీ తెలియచేస్తారని అనుకుంటున్నాను అలాగే ఇంకా ముందు ముందు అయితే మంచి మంచి డిజైన్స్తో సింగిల్ బీట్ నుండి అలాగే క్రోషా వర్క్ వర్క్ కూడా నేను అన్ని డిజైన్స్ను కూడా స్టెప్ బై స్టెప్ ఏ విధంగా చేసుకోవాలో చాలా ఈజీగా మీతో షేర్ చేసుకుంటాను సో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా నాకు షేర్ చేస్తారని అనుకుంటూ ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నానండి వీడియో క్లోజ్ చేసే సారీ కుచ్చులు మొత్తం ఫినిష్ అయ్యాక ఏ విధంగా వచ్చిందో అవుట్లుక్ అయితే ఒకసారి చూసేయండి నెక్స్ట్ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు తీసుకుంటున్నాను